సన్నరకాని మద్దతు కోసం రేపు కలెక్టరేట్ ముట్టడికి కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్ పిలుపునిచ్చారు. చలో రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ ముట్టడికి వేములవాడ అర్బన్ రూరల్ చందుర్తి రుద్రంగి కొనరావుపేట మండలాల నుంచి రైతులు కార్యకర్తలు తరలి రావాలని కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్ పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ పిలుపునివడ జరిగింది. ఈ సందర్భంగా వేములవాడ నియోజకవర్గంలోని వేములవాడ పట్టణ వేములవాడ అర్బన్ వేములవాడ రూరల్ చందుర్తి మండల్ రుద్రంగి మండల్ కొనరావుపేట మండలకు సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలతో పాటు రైతు సోదరులు ప్రజలకు పెద్ద ఎత్తున సిరిసిల్లకు రావాల్సిందిగా నేను ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అదేవిధంగా మేడిపల్లి కత్లాపూర్ సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు రైతులు ప్రజలు జైత్యాల జిల్లాలో జరిగే చలో కలెక్టరేట్ జైత్యాల జిల్లా కార్యక్రమానికి హాజరు హై ఈ ప్రభుత్వానికి మన యొక్క నిరసన తెలియజేస్తూ మన డిమాండ్లు నెరవేర్చేంత వరకు రైతుల పక్షాన ప్రజల పక్షాన నిలబడతామని చెప్పినటువంటి ఓ సంఘీభావాన్ని ఓ సంకేతాన్ని ఓ పోరాట పటిమను మనం చూపించవలసినటువంటి సమయం ఆసన్నమైందని చెప్పిన మాట ఈ సందర్భంగా చెప్తూ రేపటి రోజు జిల్లా కలెక్టరేట్ దగ్గర జరిగేటువంటి ఆ ధర్నాకు ఆ ముట్టడికి రాష్ట్ర ప్రభుత్వం దిగి వచ్చి 2500 రూపాయలకు సన్నపొడ్లు ఎలా కూడదో చూద్దామని మాట చెప్తా ఉన్నా, రైతులను మాకు ఎలా రాదో చూద్దామని చెప్పని మాట చెప్తా ఉన్నా, దయచేసి ప్రజలు రైతులు గమనించమని కోరుతా ఉన్నా. మక్కలు కొనభూమి 1000 రూపాయల కంటే జైత్యాల్లో కోర్టులలో మెట్పెల్లో కామరెడ్లో రైతులు రోడెక్కితే 1850 రూపాయలు కొనుగోలు చేస్తున్న పరిస్థితి కాబట్టి రేపటి రోజు జరిగే నిరసన కార్యక్రమానికి పెద్ద ఎత్తున హాజరు కావాల్సిందిగా రైతాంగానికి విజ్ఞప్తి చేస్తున్నా. ఎక్కడికక్కడ మోటార్ సైకిల్ పైన ఎక్కడికక్కడ మరి మీరు వచ్చి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా మనం చేస్తూ, దీంతోపాటు పత్తి ఈరోజు రంగు మారింది, ధర కూడా తగ్గేటువంటి పరిస్థితి కాబట్టి పత్తికి మద్దతు ధరతో పాటు సీసీతో కొనుగోలు చేసినప్పుడు వారికి కూడా బోనస్ను ఇవ్వాలని చెప్పి సందర్భంగా మేము కోరుతా ఉన్నాం. రైతులు ఈరోజు నట్టేటి ముంచేటువంటి నిర్ణయాలు తీసుకోవడం సరైనది కాదని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తూ ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఆ 3 బిల్లులను కూడా వెంటనే రద్దు చేయాలని చెప్పని కోరుతూ మేము ఆ రోజు మాట ఇచ్చాం. ప్రజల కష్టసుఖాల పాలు పంచుకుంటామని, ప్రజలు ఎక్కడ ఇబ్బంది ఉన్నా అక్కడ మేము ఉంటామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ పక్షం ఇచ్చిన మాట మేరకు ఈరోజు రైతులు ఇబ్బంది పడుతున్నటువంటి దృష్టిలో పెట్టుకొని అన్ని గ్రామాల్లో రైతుల్ని అక్కడికక్కడ కాంగ్రెస్ పార్టీ ద్వారా మేము నేరుగా కలుస్తూ ఉన్న వారి సమస్యలను నివేదిక ద్వారా ఇక్కడ రాష్ట్రపతికి గవర్నర్కి వినతి పత్రం ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని కూడా చేసుకొని ముందుకు పోతున్నామని మాట ఈ సందర్భంగా తెలియజేస్తూ రేపటి కార్యక్రమానికి పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాల్సిందిగా రైతులకు ప్రజలకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. అందరికీ నమస్కారం.